మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు ఒక స్టార్ హీరోకు ఉండేంత క్రేజ్ ఉంటుంది. ఆయన కలం పట్టి డైలాగులు రాశారంటే అవి ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా అలహ వైకుంఠపురంలో సినిమా తెరకెక్కించి బాహుబలియేతర ఆల్ టైమ్ హిట్ కొట్టారు. అయితే త్రివిక్రమ్ ఎప్పుడు రీమేక్లు చేసినా జాడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా రీమేక్ బాట పట్టబోతున్నారట. మలయాళం బ్లాక్ బస్టర్ అయ్యప్పనం కోశియం విడుదలైనప్పటి నుండి హాట్ టాపిక్గా మారింది ఈ మూవీ. అనేక భాషల్లో రీమేక్కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మరియు కోలీవుడ్ యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. తెలుగు వర్షన్ కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ హక్కులను దక్కించుకుంది. ఈగోస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు తగిన ఇద్దరు హీరోల కోసం వారు వెతుకుతున్నారు. అయితే మొదట రవితేజ మరియు రానా దగ్గుబాటిలను ఆ పాత్రల కోసం పరిశీలించారు. తరువాత ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. ఒక లీడ్ రోల్లో చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మొదట వేరే నూతన దర్శకుడిని అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్రేమ్లోకి రావడంతో త్రివిక్రమ్ అయితే సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. మరి త్రివిక్రమ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.